వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. స్పందనకు వెళ్ళువెత్తిన అర్జీదారులు. తిక్కన భవన్లో వినతులు స్వీకరించిన కలెక్టర్ చక్రధర్ బాబు, జేసీ కూర్మానాథ్. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి. రంజాన్ మాసంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు. నెల్లూరులోని 9వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మహిళలకు అండగా వైఎస్ఆర్ ఆసరా. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. విడవలూరులో గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమాలు. తవ్వే కొద్దీ బయటపడుతున్న నిల్వ ఉంచిన చికెన్, చేపలు. బెంబేలెత్తిపోతున్న మాంసపు ప్రియులు. నెల్లూరులో కుల్లిన మాంసం విక్రయాలపై ఎంత్రీ స్పెషల్ స్టోరీ. భక్తి శ్రద్ధలతో శ్రీ పాలేటి గంగమ్మ తల్లికి పూజలు. సంఘంలో భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి పూలాలంకరణ. నెల్లూరు తిక్కన భవన్లో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జేసీ కూర్మానాథ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు ఏకరవు పెట్టారు. ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అర్జీదారుల సమస్యలు వింటూ వినతి పత్రాలు స్వీకరించడంలో అధికారులు బిజీగా మారారు. దీంతో కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో నిండిపోయింది. నెల్లూరు జిల్లాలో బలవంతపు మత ప్రచారాలను ఆపాలని, మత స్వచ్ఛను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు బీజేపీ నేత మిడతల రమేష్ వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ భూములను ఆక్రమించుకుని పరమత మందిరాలు నిర్మించాలని చూస్తున్న విధానాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో పరమత ప్రచారాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బలవంతపు బల ప్రయోగం ద్వారా హిందువులను క్రిస్టియన్లుగా మార్చడం కోసం ఫాస్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇందుకొకరిపేట మండలంలోని డేవిస్ పేట లో గవర్నమెంట్ భూమి, అందులో ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ భూమి ఉంటే ఆ ఎండోమెంట్స్ భూమిని కబ్జీ చేసి ఆ ఎండోమెంట్స్ భూమిలో చర్చి కట్టాలని చెప్పి ఫాస్టర్లు పోయేసి 40 మంది ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ భూమిలో చర్చి నిర్మాణం జరిగినట్టయితే హిందువులు ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. వెంటనే చర్యలు తీసుకుని ఆడ చర్చి నిర్మాణం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఆటోలలో ఫాస్టర్లు అనేక మంది వచ్చేసి హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెడితే ఆ యొక్క గ్రామం మొత్తం సంఘటితంగా అయ్యి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. అదే కోవూరు మండలం పరుగుబాటు పంచాయతీలోని చంద్రమౌళి నగర్ లో అక్కడ ట్రైబల్స్ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం కట్టుకోవడం జరిగింది. వీళ్ళ అమ్మవారికి అర్చన చేసే టైంలో ఒకే ఒక కుటుంబం లౌడ్ స్పీకర్ అధికంగా పెట్టి మంత్ర ఉచ్చారణకు ఇబ్బంది కలిగే విధంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. బలవంతపు మత ప్రచారాలను తిప్పికొట్టి మత స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వీఆర్ఏ అనుష స్పందన కార్యక్రమానికి వచ్చి కన్నీరు మున్నీరైంది. తన తండ్రి మరణానంతరం తనకు వీఆర్ఏ జాబ్ ఇచ్చారన్నారు. అయితే తను సక్రమంగా పనిచేస్తున్నా తహసీల్దారు జీతాలు పెట్టక సంవత్సరం నుంచి తిప్పుతున్నారని వాపోయింది. ఎటువంటి ఆధారం లేని మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కన్నీటితో విన్నవించింది. పేరు అనుష. నేను కనింపాడు వీఆర్ఏ పనిచేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి తిరిగి వీఆర్ఏ పోస్ట్ ఇచ్చారు నాకు మా నాన్నది. మా నాన్న చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉండము. నేనేదో చిన్న పొరపాటు చేశానని అది ఇప్పుడు పబ్లిక్ చేసి ఒక చిన్న వీఆర్ఏ పోస్ట్ని ఇది గవర్నమెంట్ దాకా తీసుకెళ్లారు. మేడం వాళ్ళు సార్ వాళ్ళు తిప్పి 6 మంది మేము ఆడపిల్లలము, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. మాకు దీని ద్వారా అయినా జగన్ గారు గుర్తెరిగి నాకు న్యాయం చేస్తారని ప్రాధాయపడుతున్నాను. మాకు అన్యాయం జరిగిందంటే మేమందరం ఏదో ఒకటి చేసుకుని చనిపోతామని దీని ద్వారా తెలియజేస్తున్నాము. జగన్ గారిని అడిగేది ఒకటే, అన్యాయంగా అక్రమంగా డోర్
సౌజన్యంగా తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారే న్యాయంగా నా తండ్రికి నేను అడుగుతున్నాను నాది నాకిమ్మని నాకి నాది ప్రసాదించి నా కుటుంబాన్ని నిలబెట్టమని నేను జగన్ గారిని ప్రార్థనపడుతున్నాను మాది ఎస్సీ మాకు క్యాస్ట్ మాది కులస్థలము మాకు మగపిల్లలు ఎవరు లేరు ఆరు మంది ఆరు పిల్లలము మాకు కనీస అవసరాలు కూడా తీర్చుకునే అవసరం కూడా లేకుండా కూలికి కూడా పోలేని పరిస్థితిలో ఉంటున్నాము ఇది జగన్ గారు గుర్తెరిగి మమ్మల్ని కాపాడమని మమ్మకు న్యాయం చేయమని ప్రార్థనపడుతున్నాను ముస్లిం మైనారిటీల సమస్యలు పరిష్కరించాలని అసంపూర్తిగా ఉన్న ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ పార్లమెంటు అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ కోరారు. బారాషాహి దర్గాలో అడ్డగోడలు నిర్మాణాలను ఆపాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేపడితే ప్రస్తుత ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేకపోయిందన్నారు. అదుపుతప్పిన నగరపాలక సంస్థపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆయన విన్నవించారు. ఆయన వెంట రసూల్, శేషు, గంగాధర్ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో కొన్ని ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి విషయాలపై ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు కోటమిట్ట షాదీ మంజిల్ దాదాపు 95% పూర్తయినటువంటి పని ఈ రోజుకి కూడా మొన్న గత సంవత్సరంలో రంజాన్ లో హుటా హుటిన మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లింలకు అంకితం చేస్తున్నా అని చెప్పేసి ఆ యొక్క షాదీ మంజిల్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా అది ఉపయోగంలోకి రాలా. పేద ప్రజలకు పెళ్లిళ్లు చేసుకునే కొరకు ఉన్నతమైన ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి షాదీ మంజిల్ అది అయితే ఈ రోజు కూడా ఉపయోగం రాలా. అయితే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి ఈ యొక్క షాదీ మంజిల్ ఉపయోగం రావాలి, పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉండాలి. ఉంటేనే పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. కనీసం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా రేట్లు తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారు కోరటం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఘోష హాస్పిటల్ నాసి రకమైన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఘోష హాస్పిటల్ పూర్తి కాలేదు. దాన్ని కూడా త్వరగతిన అందుబాటులో తీసుకురావాలని. అలాగే బారాషాహి దర్గాలో మరి రెండో డివిజన్ జనసుసేన నగర్లో షాదీ మంజిల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే అబ్దుల్ అజీజ్ గారు మేయర్ గా ఉన్నారో 2 కోట్ల రూపాయలతో 9 లక్షల గార్డెన్ షాదీ మంజిల్, 40 లక్షలతో నా జనసుసేన నగర్ రెండో డివిజన్ షాదీ మంజిల్ ని ప్రారంభిస్తే ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాంది పలికినట్టువే. వీటిని ఇప్పటికి కూడా పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల కాలయాపన చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉంది. మైనార్టీల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ నజీర్ తోటలో ఉన్న ఈద్గామిట వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈద్గా ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ చేపట్టడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు ప్రస్తుతం మరో 2 అభివృద్ది పనులు చేయాలని కోరారని, ఆ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. రంజాన్ నెల సందర్భంగా నగరంలోని అన్ని మసీదుల వద్ద శానిటేషన్ పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ వంగాల శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ నెల, అన్ని మసీదులకు సంబంధించి ఎక్కడా కూడా మసీద్ ప్రాంగణం ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉంటున్నారో అన్నీ కూడా శానిటేషన్ అంతా కూడా బాగుండాలా, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే నవాబ్పేటకు సంబంధించిన ఈద్గా ఉందో, గతంలో రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఫ్లోరింగ్ సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడగటం, వాళ్ళ కోరిక మేరకు మొత్తం కూడా సిమెంట్ ఫ్లోరింగ్తో కూడా పనులు పూర్తి చేయడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం 2-3 చిన్న పనులు అడిగారు. రంజాన్ అయిన తర్వాత ఆ 2 పనులు కూడా పూర్తి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా
ఏదైతే మైనారిటీలు అండగా ఉన్నారు ఇప్పుడు కూడా తప్పకుండా అన్ని రకాల అన్ని ప్రాంతాలలో అన్ని మసీదులకు సంబంధించి ఏమేం పనులు ఉన్నా అన్ని కూడా పూర్తి చేయమని చెప్పాం ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది పెద్దలు అడిగారు ప్రతి మసీదుకి సంబంధించి ఒక మాకు ఒక డస్ట్ బిన్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రోజు వచ్చే మసీదుకి వచ్చే ఇఫ్తార్ గాని రకరకాలు గాని ఇబ్బంది కావొందని చెప్పి దాన్ని కూడా రేపు లోపల రేపు ఎల్లుండి లోపల అన్ని మసీదుల్లో వాళ్ళకి సంబంధించి ఇబ్బంది లేకుండా డస్ట్ బిన్స్ ని కూడా ఏర్పాటు చేయమని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా ఇంకా కూడా అన్ని మసీదులు కూడా ఒక రెండు మూడు రోజులు అన్ని ప్రాంతాలు కూడా పరివేక్షణ చేసి ఎక్కడా కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే పొద్దున్నే లేచుకొని లేచి నమాజ్కి వెళ్ళి చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా అట్లాంటి ఇబ్బందులు లేకుండా అదే కాకుండా పోలీసుకు కూడా చెప్తా ఉన్నాం కొద్దిగా వాళ్ళ చీకటితో లేచి మసీదులు వెళ్తారు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి గురి చేయకుండా చూడమని సో ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న ఇది లేకుండా చేసే కార్యక్రమంలో భాగంగా తప్పకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా కూడా మా నాయకుల్ని కానీ ఇంకా కూడా ఏం చేయాలి ఆ ప్రాంతాలన్నీ కూడా తెలుసుకుని పూర్తిగా కూడా ఇబ్బంది లేకుండా నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం పాతూరు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 104వ రోజు సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం గడప గడపకు తిరిగి సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యేలతో పాటు మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పొదుపు సంఘాలకు మాట చెప్పిన విధంగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆర్థికంగా చితికిపోయిన స్వయం సహాయక సంఘాల్లోని అక్కా చెల్లెమ్మలకు ఆసరాగా మూడో విడత ఇవ్వడం జరిగిందన్నారు మహిళలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మయ్య తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం వైసీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి మండల గౌరవ అధ్యక్షులు నవీన్ రెడ్డి పండ్ల అచ్యుత్ రెడ్డి రామతీర్థం వైసీపీ నాయకులు ఆవులవాసు యేసురత్నం మండల స్థాయి అధికారులు పొదుపు సంఘాల మహిళలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత ఆర్థికంగా చితికిపోయిన స్వయం సహాయక సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ మూడవ దఫా నిన్న ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా వైఎస్ఆర్ ఆసరా 789,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 78,67,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,319 కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండవ విడత 797,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,440 కోట్లు ఇవ్వడం జరిగింది మూడవ విడత 798,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు 78,94,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,420 కోట్లు నిన్న ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ మూడు విడతలా కూడా 19,178 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది ఏదో తూతు మంత్రంగా పసుపు కుంకుమననే పేరుతో మోసం చేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా తెలిసిన విషయమే ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 19,178 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాకి వస్తే మొదటి విడతగా 31,569 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 3,09,877 మందికి 250,23,00,000 ఇవ్వడం జరిగింది రెండవ విడత నెల్లూరు జిల్లాలో 34,323 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 3,28,646 మందికి 285,18,00,000 ఇవ్వడం జరిగింది మూడవ విడత 34,443 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 3,29,815 మందికి 290,17,00,000 నిన్న వేయడం జరిగింది అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుండాలని వాళ్ళ ముఖాలలో చిరునవ్వును చూడాలని చెప్పేసి ఇంత పెద్ద అమౌంట్ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఒక స్త్రీ అంటే ప్రపంచంలోనే మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మహిళలు లేకపోతే అసలు ప్రపంచమే లేదు ఒక సృష్టికర్తలు వాళ్ళు
భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళు మహిళలు. వాళ్ళు లేకపోతే ప్రపంచమే లేదు. బిడ్డను ప్రసవించేటప్పుడు 9 నెలలు ఇబ్బందులు పడుతూ ఆ బిడ్డ ప్రసవించినప్పుడు ఆ తల్లికి మరో జన్మ అది. అటువంటి మహిళలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు. అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడి అందరూ బాగుండాలని చెప్పిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా, రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా, ప్రజల మనిషిగా, మహిళల ఆశా జ్యోతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం కింద 19,000 కోట్లు ఇచ్చాడు. 8 కిలోమీటర్ల పాదయాత్రలో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి మా బ్యాంకుల్లో ఉండే రుణాలని అన్నింటిని కూడా మాఫీ చేయాలనే ఆలోచనతో గొప్ప వరంగా ఆసరా ప్రోగ్రామ్ని మాకు పెట్టి నవరత్నాల్లో భాగంగా ఆసరాని కలిపి ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మాకు బ్యాంకుల్లో ఎంత అయితే అప్పు ఉందో 11/4/2019లో ఎంత అయితే అప్పు ఉందో అంత అప్పును కూడా మాకు 4 దఫాలుగా మాఫీ చేసి ఈరోజు మా కుటుంబాలలో అప్పుల బాధ నుండి తొలగించి గొప్ప వరాన్ని ప్రసాదించిన మా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు పసుపు కుంకుమ కింద విడతల వారీగా ఆడపడుచులకు ఇచ్చే రాష్ట్రం మా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు మాజీ గారు అంటే అది చంద్రబాబు నాయుడు గారని కూడా మేము సిగ్గుతో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడపడుచులకి పసుపు కుంకాలు ఎవరన్నా విడతలుగా ఇస్తారా? అటువంటి పరిస్థితి మాకు కల్పించింది. కానీ ఈరోజు జగనన్న మాకు అప్పు బ్యాంకుకి వెళ్ళాలంటే నోటీసులు వచ్చాయి. ఏదన్నా బ్యాంకులో మాకు ఒక జమ అవుతుందిరా అమౌంట్ అంటే ఆ అమౌంట్ పట్టేసుకునేవాళ్ళు. బ్యాంకుకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం మేము. అలాంటిది ఈరోజు సగర్వంగా వెళ్ళి ఒక్కొక్క మహిళ లక్షల్లో కూడా లోన్లు తెచ్చుకొని ఈరోజు వడ్డీలు కూడా 0 వడ్డీలు కూడా తెచ్చుకొని అందరం కూడా ఆర్థికంగా ఎదిగి సాధికతను సాధిస్తున్నామని చెప్పి మా మహిళలందరి తరఫున కూడా ఈరోజు జగనన్నకి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచువాడ గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కూచువాడ సచివాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థల ద్వారా అందుతున్న సేవలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సహకారంతో కూచివాడ, చిలమత్తూరు పంచాయతీలో మౌలిక సదుపాయాలు, రైతాంగానికి సాగునీరు సమస్యలు పరిష్కారం అయ్యాయని వైసీపీ సీనియర్ నాయకులు వాకాటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సచివాలయం పరిధిలో కూచివాడను మరియు చిలమత్తూరు 2 పంచాయతీలు ఉన్నాయి. దానిలో కూచివాడ పంచాయతీలో సచివాలయ బిల్డింగ్ ఈరోజు ప్రారంభోత్సవానికి కిలివెట్టి సంజయ్ గారు ప్రారంభోత్సవం చేశారు. మా పంచాయతీలో మంచినీరుకి కానీ, రోడ్లకు కానీ, సచివాలయం బిల్డింగ్కి కానీ వీటన్నిటికీ సహకరించినటువంటి మా సూలూరుపేట ఎమ్మెల్యే గారు కిలివెట్టి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి అభివృద్ధిలో ఈ 4 సంవత్సరాల్లోనే తీసుకొచ్చినటువంటి సంజయ్ గారు ఈరోజు వచ్చి ప్రారంభోత్సవం చేయడం మా సంతోషంగా ఉంది. మరిపాడు మండలం చిన్నమాచనూరులో నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాలను ఎంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను గుర్తించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత వాహనం ఏర్పాటు చేసి నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో వాళ్లకి కావలసిన ఉచిత పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని నారాయణ హాస్పిటల్ వైద్యులు కోరారు.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తేజ్దీప్, జనరల్ సర్జరీ వైద్య నిపుణులు. సార్ ఎంపుల్ డాక్టర్ కీళ్ళ వైద్య నిపుణులు. మేడం గారు వచ్చేసి ఊపిరి చిత్తుల వైద్య నిపుణులు. మేము అంతా నారాయణ ఆసుపత్రి నుంచి వచ్చాము. సో ఈ క్యాంప్స్ అనేది కొన్ని సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్ దిగ్విజయంగా ప్రదర్శించి చేస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్ గా మనము మారుమూల ప్రదేశాలు ఎంచుకోవడానికి కారణము ఇక్కడ వైద్య సదుపాయాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ ఎట్లా ఉన్నాయనేది మనకు తెలియదు. సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే మనం ఇక్కడ దీర్ఘకాలిక వైద్యుల ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. షుగర్ కానీ, బీపీ కానీ, అదేవిధంగా జనరల్ సర్జరీ పరంగా అయితే హెర్నియా కానీ, మొలలు, ఇట్లా వరబీజం సంబంధించిన ఇబ్బందులన్నీ చాలా ఇది ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ చూస్తుంటే ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎదురవుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్సా కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వీళ్ళకి అవగాహన ఉందో లేదో, లేకపోతే సరైన సదుపాయాలు ఉన్నాయో లేవో అనే అదే ఒక ఇదితో మేము ఇట్లాంటి క్యాంప్స్ అన్ని నిర్వహిస్తూ ఉన్నాం అన్నమాట. ఈ క్యాంప్స్కి మాకు కంభం విజయరామిరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత అరికట్ల జనార్దన్ రాయుడు గారు టీడీపీ మండల కన్వీనర్, అండ్ అలాగే టి బాలగురువమ్మ ఎంపీటీసీ గారు, వీళ్ళంతా సహాయ సహకారాలతో ఇట్లాంటి క్యాంప్స్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి మాకు తగినంత సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. సో మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, అది దీర్ఘకాలం కావచ్చు లేకుంటే రీసెంట్గా వచ్చినట్టు కావచ్చు, ఇవన్నీ వాటిని గుర్తించి వాటి తగిన స్పెషలిస్టులు అంతా ఉన్నాము. సో వాళ్ళకి సంబంధించిన వరకు గుర్తించి వాళ్ళకి ఎట్లా దీన్ని మనము పరిష్కరించాలి. సో మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ నారాయణకి రేపు బస్సు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఎంత ఫ్రీ అండి, ఇదంతా ఏమి డబ్బులు అట్లంతా ఏం కాదు. సో ఆ బస్సులో వాళ్ళు వస్తే అక్కడ నారాయణలో మేము ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాం వాళ్ళ సమస్య ఏంటి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేసి. సో వాళ్ళు జస్ట్ ఆ బస్సులో ఎక్కేసి ఆ ఓపీ చూస్తారు వాళ్ళు. సో ఇతను పలానా స్పెషలిస్ట్ దగ్గర వాళ్ళే పంపిస్తారు. అక్కడ అవసరమైన టెస్టులు కానీ, రక్త పరీక్షలు కానీ అన్నీ ఫ్రీగానే అవుతాయి. ఒకరు అడ్మిషన్ అవ్వాలి, ఏదైనా సర్జరీ అట్లా ఏమైనా చేయాలన్నా కూడా ఆరోగ్యశ్రీ పర్పస్లోనే చేస్తాం మనము. ఇవంతా ఏమి డబ్బుకి ఎంత అయ్యేది కాదు. సో ఈ దీన్ని మీరు ఈ ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకొని మంచిగా వినియోగించుకోవాలని మా అభిప్రాయం. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో టీడీపీలో నూతనంగా చేరిన కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని కాసేపు లోకేష్తో కలిసి నడిచారు. ముందుగా లోకేష్తో గిరిధర్రెడ్డి భేటీ అయి సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు నేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోకేష్ను గిరిధర్రెడ్డి శాలువాతో సత్కరించి పలువురు నేతలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంలో మరింత బలోపేతం చేయాలని లోకేష్ గిరిధర్రెడ్డికి సూచించారు. నెల్లూరు రూరల్కు సంబంధించిన రాజకీయాలపై నారా లోకేష్ ఆరా తీశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల్లో నిరంతరం మమేకమై బలమైన నాయకులుగా ఉన్నారని, ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాను ఈ ప్రాంతంలో రెపరెపలాడించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఒట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పల్లెవాసులకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 104 అంబులెన్సుల సేవలను ప్రభుత్వం విస్తృతం చేస్తుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మతో కలిసి ఆయన 7 నూతన 104 అంబులెన్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 104 అంబులెన్సులను విస్తృతం చేస్తుందన్నారు. ఈ క్రమంలో జిల్లాలో 7 నూతన 104 అంబులెన్సులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో 104 అంబులెన్సుల ద్వారా విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్వహించి ప్రజారోగ్యం మెరుగునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వేరే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు ద్వారా సంపూర్ణ హాజరు శాతం నమోదవుతుందని తెలిపారు. పూర్తయిన నూతన వైద్య భవనాలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, అధికారులు, 104 సిబ్బంది పాల్గొన్నారు. చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా మన జిల్లాకు వచ్చిన 7 నూతన 104 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ను అందించి కోవిడ్ సమయంలో ఎక్కడా కూడా కనీ వినియోగని రీతిలో ప్రజలకు వైద్య సేవలు అందించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేయాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్కు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యశ్రీ అమల్లో కానీ, ఆరోగ్య ఆసరా కానీ,
ప్రతి గ్రామాల్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మించి అలాగే పిహెచ్సిలు సబ్ సెంటర్స్ నుంచి ఏరియా హాస్పిటల్స్ వరకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిట్లోనూ ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి రిక్రూట్మెంట్ డ్రైవ్ కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతుంది. ఏ ఒక్క పోస్ట్ ఖాళీ అయినా వెంటనే వాటిని భర్తీ చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్లో కూడా అటెండెన్స్ బయోమెట్రిక్ పెట్టిన తర్వాత వైద్యుల లభ్యత పూర్తి స్థాయిలో వచ్చింది. ప్రజలందరికీ కూడా వారు అందుబాటులో ఉంటున్నారు. అత్యవసర సేవలు అందిస్తూ మెరుగైన సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ ఫిజిషియన్ ఒక పద్ధతిలో అన్ని క్రానిక్ డిసీజెస్కి కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం, టెస్టులు నిర్వహించడం, వారికి అవసరమైనప్పుడు ఇంటికి వెళ్ళి విజిట్స్ చేస్తూ ఈ 104 వెహికల్ ద్వారా కూడా గ్రామంలోనే వైద్య సేవలు అందించడం అనేది జరుగుతోంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ సెటప్లోనే ప్రజలు ఎవరూ ఖర్చు పెట్టుకోకుండా ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మిగతా అన్ని రంగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తగ్గింది. మన రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా వైద్యం కోసం, వారి ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అంతా ఉచితంగానే అందించడం జరుగుతుంది. పైగా కోలుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ ఆసరా ఇవ్వడం, మందులు ఉచితంగా ఇవ్వడం, ఇటువంటి ఫాలోఅప్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందించినందుకు, అలాగే మన జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ 104 అంబులెన్స్లు ఉన్నాయి, 108 అంబులెన్స్లు ఉన్నాయి. హెల్త్ క్లినిక్ని 597 పెట్టినారు. ఆ కాన్సెప్ట్ తోటి 104 అంబులెన్స్ని ఇప్పటి వరకు 37 ఇచ్చినారు. ఇప్పుడు మిగతా 7 టోటల్గా 44 అంబులెన్స్ని, 104 అంబులెన్స్ని 44 ఇప్పటి వరకు పెట్టినారండి. అందుకు ఎమర్జెన్సీ సర్వీస్ వారు 2020-21 సంవత్సరానికి మన నెల్లూరు జిల్లాలోని 144 104 అంబులెన్స్ని సేవల్ని అందిస్తారండి. ధన్యవాదాలు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల కోసం చేస్తున్న ఈకేవైసీ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇందుకూరుపేట సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయ సంచాలకులతో ఈకేవైసీ, ఆర్బీకే మ్యాగజైన్లు తదితర అంశాల గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ రాజ్కుమార్ మాట్లాడుతూ, రైతు భరోసా, పీఎం కిసాన్ లబ్ది పొందే రైతులు ఈకేవైసీని ఖచ్చితంగా చేయించుకోవాలని తెలిపారు. ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన పీఎం కిసాన్ నగదు సదరు రైతు ఖాతాలలో జమ కావడం లేదని చెప్పారు. ఈకేవైసీ విధానం వలన రైతులకు ప్రయోజనమే తప్ప ఎటువంటి నష్టం ఉండదని, రైతులు అపోహలకు లోను కావద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముద్రణ అయ్యే ఆర్బీకే మ్యాగజైన్ ప్రతి రైతు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండలం వ్యవసాయ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు, కృష్ణయ్య, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజ్కుమార్ మాట్లాడట. ఈరోజు ఈ యొక్క ముత్తుకూరు మండలంలో మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్నారాయణతో కలిసి ఈ యొక్క ఆర్బీకే స్టాఫ్ సిబ్బందికి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టామంటే పిఎం కిసాన్ ఈకేవైసీ గురించి, తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో మ్యాగజైన్స్ ఉంటాయి రైతులకు చాలా ఉపయోగపడేటివి, వాటి మీద గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ ఎందుకు మాట్లాడేదానికి వచ్చామంటే ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ జనరల్గా రైతులకి ఎంతమంది ఉన్నారంటే ఈ మండలంలో చూసినట్లయితే 3,750 మంది రైతులు ఉంటే 3,750 మందికి రైతు భరోసా పడుతున్నది. అయితే ఈ యొక్క పిఎం కిసాన్ మీదకి వచ్చే వాళ్ళు 3,582 మంది ఉంటే వాళ్ళు 2,582 మందికే పడుతుంది. అంటే మిగతా 1,000 మందికి పడడం లేదు. అంటే దీంట్లో ఇంకా ఇన్ఎలిజిబుల్ కూడా ఉన్నారు. అయితే 3,750 మందిలో ఈ యొక్క 2,582 మాత్రమే పిఎం కిసాన్ పడుతుంది, 3,750 మాత్రము ఈ యొక్క రైతు భరోసా పడుతుంది. దీనికి కొంతమంది చాలామంది రైతులు కూడా ఈ యొక్క 7,500 రూపాయలు మాత్రమే పడుతుంది. అయితే మిగతా 6,000 రూపాయలు అంటే పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది పడడం లేదు. ఇది రైతులు గమనించడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు 13,500 రూపాయలు పడుతుంది అనుకుంటున్నారు. అయితే చాలామంది రైతులకి ఇప్పుడు చెప్పిన రైతులకి దాదాపు ఇంకా 1,000 మంది రైతులకి మనం పడడం లేదని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క రైతులకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా చేయించుకోవాలి. అయితే దీంట్లో కొన్ని హద్దులు ఉన్నాయి, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
జనరల్ గా ఏందంటే పట్టాదారుడు ఉంటేనే వాళ్ళకి పిఎం కిసాన్ వస్తుంది, లేకపోతే రాదు. కౌలుదారు రైతులకు కూడా రావు. అదేవిధంగా రైతులు ఎవరైనా కూడా సరే ఈ యొక్క పొలాలను ఎవరైతే కొనుగోలు 2019 ముందు చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ అనేది వర్తిస్తుంది, తర్వాత చేసుకున్న వాళ్ళకి రాదు. కాబట్టి చాలా మంది రైతులు కూడా ఇప్పుడు చెప్పిన రైతులు దాదాపు 1000 మంది దాకా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ రాకుండా ఇన్ఎలిజిబుల్ అయిపోతున్నారు. కాబట్టి నేను ఈ చెప్పేది ఏంటంటే ఈ యొక్క స్టాఫ్ని అంతా కూడా ఈరోజు చెప్పడం జరిగింది, మీరంతా కూడా స్పెషల్ డ్రైవ్గా చేయండి. ఎక్కడ ఈ రైతులు ఉన్నారో, చాలామంది రైతులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలి. గత ఈ యొక్క ఈ నెలలో డిసెంబర్లో రావాల్సిన ఈ యొక్క పిఎం కిసాను మనకు ఈ మార్చిలో రావడం జరిగింది. అయితే నెక్స్ట్ మంత్ మనకు డ్యూ ఉంది ఈ యొక్క పిఎం కిసాన్ పడేదానికి. ఈ లోపల మిగతా రైతులు కూడా చేసుకోవాలి. ఈ యొక్క చేసుకోవాలంటే మీరు రైతు సచివాలయాల్లో చేసుకోవచ్చు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో చేసుకోవచ్చు, తర్వాత ఇంకోటేందమ్మా 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మినీ వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఎదురుగా వస్తున్న లారీని ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలవగా వ్యాన్ బాగా దెబ్బతింది. రోడ్డు ప్రమాదం నడి రోడ్డుపై జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం వెంకటేశ్వరపురంలో, మొన్నేమో గూడూరులో, నిన్నేమో నెల్లూరులో, ఇలా జిల్లాలోని ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో భారీగా కుళ్లిపోయిన నిల్వ ఉంచిన చికెన్, మటన్ మాంసం, చేపల నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు, వాళ్లు దాడులు చేస్తూనే ఉంటారు, నిర్వాహకులకు వార్నింగులు ఇస్తూనే ఉంటారు, ప్రజలు కూడా కొంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఇదంతా శరమామలే, రిపీట్ అవుతూనే ఉంటుంది. కుళ్లిపోయిన మాంసం విక్రయాలకు పెద్ద ముఠానే ఉన్నట్లు సమాచారం. వీరంతా నెల్లూరులోని పలు షాపులకు విక్రయాలు జరుపుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల హర్నాథపురంలో జరిగిన దాడుల్లో హెల్త్ అధికారి షాపు యజమానిని ప్రశ్నించడంతో బయట ప్రాంతాల నుంచి కుళ్లిన చికెన్ తీసుకువచ్చి నెల్లూరు నగరంలో పలు హోటల్స్, షాపులకు విక్రయిస్తుంటామని బహిర్గతంగా ఒప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే నెల్లూరులో పేరొందిన ప్రముఖ మురళీకృష్ణ 70 mm హోటల్లోనే భారీగా నిల్వ ఉంచిన చికెన్ మటన్ చేపల వ్యర్థాలు బయటపడ్డాయి. దీంతో హోటల్ మేనేజర్ ఏకంగా ఆ అధికారితోనే వాగ్వాదానికి దిగాడు. అసలు మాకు నోటీసులు ఇవ్వకుండా లోపలికి ఎలా వస్తారంటూ అధికారినే ప్రశ్నించారు ఆ మేనేజర్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నెల్లూరులో విక్రయించేది మంచి మాంసమా లేక కుళ్ళిపోయిన మాంసమా అని. అటు కుళ్ళిపోయిన మాంసం విక్రయించే అక్రమార్కులు బాగానే ఉన్నారు, ఇటు హోటల్ నిర్వాహకులు చికెన్ షాపుల యజమానులు సంతోషంగానే ఉన్నారు. మధ్యలో అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంటుండేది మాత్రం ప్రజలే. మొన్న 200, నిన్న 400, నేడు 600, మరి రేపో ఏందబ్బా ఈ సంఖ్యలు అనుకుంటున్నారా? అదేనండి మన నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొరుకుతున్న కుళ్ళిపోయిన నిల్వ ఉంచిన మాంసం చేపల వివరాలు. కుళ్ళిపోయిన మాంసం అక్రమ రవాణాతో కొందరు అక్రమార్కులు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం దాడులు చేస్తూనే ఉన్నారు, కానీ వారి వ్యాపారం మాత్రం ఆదివారం వచ్చిందంటే చాలు, మాంసపు ప్రియులు అస్సలు ఆగరు. చికెన్ చేపల మార్కెట్లు వారితో కిటకిటలాడుతుంటాయి. ఇంకేముంది, కేజీలు కేజీలు కొనుగోలు చేసి ఇంటికెళ్లి లొట్టలేసుకుంటూ తినేస్తూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా బాగానే ఉంది. ఉదయాన్నే టీవీలోను పేపర్లోను నెల్లూరులో భారీగా కుళ్ళిపోయిన మాంసం నిల్వలు అని పెద్ద హెడ్డింగ్లతో హెడ్లైన్స్ వస్తుంటాయి. దీంతో చికెన్ ప్రియుల గుండెలు బద్దలైపోతాయి. అసలు మనం తినేది మంచి చికెనో లేదా కుళ్ళిన చికెనో అర్థం కాక అయోమయంలో ప్రజలు ఉన్నారు. మాంసపు ప్రియులు చికెన్ అంటేనే హడలిపోతున్నారు. మొత్తానికి 3 లెగ్ పీసులు 6 కందనగాయలు చందాన అక్రమార్కుల వ్యాపారం సాగిపోతూనే ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజలకు హాని కలిగించే కుళ్ళిన మాంసం సరఫరా చేసే ముఠాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు వేడుకుంటున్నారు. చూడాలి మరి ఈ కుళ్ళిన చికెన్ వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందో లేదో. కావలిపట్టణం ముసునూరు జగనన్న కాలనీలో పక్కా గృహాల నిర్మాణంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జీలకు కాంట్రాక్టర్ మధ్య వివాదం తలెత్తింది. కావలి జర్నలిస్టు క్లబ్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదే జరిగిందని అంటూ మీడియా సమావేశంలో తెలిపారు. వీరిలో కాంట్రాక్టర్ వెంకట్రావు మాట్లాడారు. 3, 6, 10, 11, 12 వార్డులకు సంబంధించిన పక్కా గృహాలు వెంకట్రావు నిర్మిస్తున్నాడు. ఇందుకు ఆయా వార్డుల వైసీపీ ఇన్ఛార్జీలతో ఒప్పందం చేసుకున్నాడు. ఫస్ట్ ఫేజ్ డబ్బులు వచ్చాయని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం లేదని, అధికారుల వద్దకు వెళ్లినా న్యాయం చేయడం లేదని వాపోయాడు. దీంతో వైసీపీ 3వ వార్డు ఇన్ఛార్జి కృష్ణారావు స్పందించారు. వెంకట్రావు చెప్పే మాటలు అవాస్తవమన్నారు. బిల్లులు పడగానే చెల్లించినట్లు చెప్పారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన వెంకట్రావుపై పరువు నష్టం దాబా వేస్తున్నట్లు చెప్పారు. నా పేరు వెంకట్రావు సార్. నేను జగనన్న కాలనీ వైసీపీ కాలనీ కడుతున్నాను. నా కాలనీ హౌస్ వార్డు ఇన్ఛార్జి ద్వారా ఒప్పుకొని చేస్తున్నాను. నాకు 10, 11, 12, 3వ వార్డు, 6వ వార్డు ఒప్పుకొని చేస్తున్నాను. నాకు ఫస్ట్ బేస్మెంట్లో కట్టిన బిల్లులు కొంత పడ్డాయి, కొంతమంది చేతికి ఇచ్చారు. 3వ వార్డులో ఫస్ట్ నుంచి పడ్డ ఆగస్టు 18వ తారీఖు బిల్లు పడినాయి. ఇంతవరకు నాకు బిల్లు 3వ వార్డు నుంచి రాలేదు. నాకు రావాల్సిన డబ్బుల కోసం నేను అధికారుల చుట్టూ తిరిగాను. ఆర్డీఓ గారు కలిసాను, కమిషనర్ గారు కలిసాను, తర్వాత ఎమ్మెల్యే సార్ చెప్పాను, తర్వాత మా హౌసింగ్ ఈకి చెప్పాను, ఏఐకి చెప్పాను. అంతమంది చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు నాకు స్పందించలేదు. నేను దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఏం సార్, నాకు వాళ్ళు కేసు పెడతా ఉంటున్నారు, హౌసింగ్ నన్ను కేసు పెట్టారని చెప్పి అడిగితే, నువ్వు కూలర్లు పెట్టుకో, రోజువారి కూలీలకు మేము లెక్కేసి ఇస్తాం, నీకు మొత్తం డబ్బులు మీరు అని చెప్పేసి ఆయన కృష్ణారావు. దానికి పట్ల నాకు ఏదో న్యాయం చేసి నాకు రావాల్సిన బిల్లు మొత్తం నేను చూపిస్తున్నాను సార్. ఆ బిల్లు మొత్తం నాకు రావాల్సిన బిల్లు వరకు ఇంకా కొన్ని బిల్లు పడలేదు. ఆ పడిన దాని గురించి కూడా ఎవరు నాకు స్పందించట్లేదు. ఆ పడాల్సిన డబ్బుల గురించి కూడా ఏ సార్ అని అడిగితే, హౌసింగ్ కూడా పడతాయి అంటున్నారు. నాకు హౌసింగ్ మ్యాపింగ్ చేపించమంటే ఎమ్మెల్యే గారు చెప్పిన వరకే చేపిస్తామని చెప్పారు. ఆ రోజు నాకు హౌసింగ్ మ్యాపింగ్ కూడా చెప్పింది, ఆ ఐసీఐసీ బ్యాంక్ మ్యాపింగ్ కూడా చేపించలేదు. కానీ దీని పట్ల నాకు ఏదైనా న్యాయం చేయాలా? నేను ఇప్పటికీ అప్పు తెచ్చిపెట్టుకోమన్నాను. ఈ డబ్బులు వేయకుండా మళ్ళా వాళ్ళు హౌసింగ్ వాళ్ళు ఉత్తర్వు చేస్తామని కేసు పెడతామంటున్నాను పని చేయమని. కానీ ఇంకా పది అప్పు తెచ్చిపెట్టడం నా వల్ల కాదు. ఈ రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే నేను పని స్టార్ట్ చేస్తాను. మీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. వెంకట్రావు అనే పేద కనిపించాడు. ఇప్పటి వరకు కూడా మేము పత్రికా సమాజంలో ఎక్కడ మేము పాల్గొనలేదు. మా అభ్యర్థి అభ్యర్థాలు ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది.
మా వార్డులో 16 ఇళ్ళు 2021లో అగ్రిమెంట్ చేసి తీసుకున్నాడు. స్టార్టింగ్ 16 ఇళ్ళు ఫస్ట్ విడత వచ్చింది 16 ఇళ్ళు అందరి దగ్గర 10,000 ఎక్కడ లబ్ధిదారులని ఇప్పిస్తే ఇల్లు పూర్తిగా 2-3 నెలల్లో పూర్తి చేస్తాను అగ్రిమెంట్ కూడా రాసి 10,000 ఎక్కడ వసూలు చేసి లబ్ధిదారుల దగ్గర నేనే ఇచ్చి సంతకాలు తీసుకున్నాను ఆయన దగ్గర. అక్కడి నుంచి బేస్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ లబ్ధిదారుల అకౌంట్ వేయగానే వాటి నుంచి మన చేతికి ఇచ్చారు యూనిట్ సెక్రటరీ ద్వారా. ఆ డబ్బులు అతనికి మనం బొంకులో ఇచ్చి బుక్లో సంతకం చేసి సరి చేసుకుని అంటే అమౌంట్కి లబ్ధిదారు పేరు అమౌంట్ వేసి సంతకం చేసుకుని అతను చేర్చడం జరిగింది. 2022 జూలై 4లో పని ఆగేశాడు. అక్కడి నుంచి పని చేయట్లా ఆగస్టులో వచ్చి డబ్బులు పడ్డాయి కదా ఇద్దరు లబ్ధిదారులు నా డబ్బులు నాకు ఇవ్వి నాకు తిరుమల బాబు వచ్చాడు. పని ఆపేసాం వేస్తే పని ఆపేస్తే ఎట్లా ఉంటుంది నడతారు కదా పని ఆపని అడిగి మాట్లాడి లేదు నాకు తిరుమల బాబులో అందులో రెడీ అయిపోయాము వెళ్ళిపోయాడు. 25,000 కూడా సైన్ చేశాడు. అతను డబ్బు మన దగ్గర బ్యాలెన్స్ 19,000 చిల్లర ఉండేది అది కూడా పొరుగు చాటే ప్రతిరోజు తీసుకోమని చెప్పి ముందు రోజు నన్ను మీడియాకి వచ్చాడు. ముందు రోజు 10,000 తీసుకున్నాడు ఇమ్యూనిటీ సెక్రటరీ దానికి కూడా సైన్ చేసుకున్నాడు. మేము డబ్బులు ఇవ్వకుండా మా దగ్గర ఆపుకున్నారండి ఆయన దగ్గర గ్రూపులు ఉంటాయి తీసుకురావు 6 లక్షలు 6 లక్షలు 6 లక్షలు 12 లక్షలు మీ జర్నలిస్ట్ క్లబ్ గారు నాకు ఎట్టగా సిద్ధం నావే అవే వేశాడు కాబట్టి దాని మీద నాకు దానికి సమాధానం మీ ద్వారా చెప్పకపోతే నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరో లక్ష దామే నా దగ్గర గ్రూపులు మొత్తం ఉన్నాయి డబ్బులు తీసుకున్నాయని ప్రతి ఒక్క రూపాయి సంతకం చెప్పి పెట్టున్నాడు. పైగా నా గొంగులు ఇచ్చా పెట్రోల్ పంప్ కాడికి వచ్చాడు అక్కడ తీసుకున్నాడు. అక్కడ కెమెరా సిస్టమ్ దాంట్లో కూడా ఫీడ్ అయ్యాడు సైన్ చేయకుండా డబ్బులు తీసుకోవడం కాదు. 900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. నెల్లూరు జిల్లా సంగంలోని పెన్ననది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ పాలెటి గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి నెలపొంగులు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు సమర్పించుకున్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారి పల్లకి సేవను సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వైభవంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమీ చేయలా. మా ఊళ్ళో కనీసం రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం వాగ్దానాలు చేస్తారు, మళ్ళీ మా గ్రామం వైపు కన్నెత్తి చూడరు. ఇప్పుడు దాకా ఏమి చేయలేదు. రాబోయే ఎలక్షన్ లో కూడా మేము ఓటయ్యదలుచుకోలా. ఈసారి ఎవరైనా ఓట్ల కోసం వస్తే వాళ్ళని కూడా రానీయమంటూ ఒకరు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోలా. కనీసం మంచి నీళ్లు లేకపోయినా 15 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాం. అసలు అధికారులు ఉండ్రా లేరా? మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలా. మేమేమైనా మనుషులమా లేక అడవుల్లో ఉన్నామా? మాకే అర్థం కావడంలా. మీకెందుకమ్మా రోడ్లు వేయిస్తామన్నాడు, నీళ్లు ఇప్పిస్తామన్నాడు, దండాలు పెట్టాడు, ఎట్టపోయిండో అంతు లేకుండా పోయాడు అంటూ మరొకరు. ఇలా గ్రామంలోని ఎందరో ఎన్నో సమస్యలను ఏకరువు పెడుతున్న దుస్థితి నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం చింతలగుంట గ్రామంలో నెలకొంది. ఆ గ్రామ పరిస్థితి, గ్రామస్తుల ఆవేదనపై ఎన్3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మా గ్రామానికి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం లైట్ పోయినా లైట్ లేచేవాడు లేరు. ఏ పని కూడా ఇంతవరకు ఎవరు చేయలే. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఊరికి ఏ పని చేయలే. ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏమి చేయలే. అందువల్ల ఏంటంటే గత ఈ రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఓటే తెలుసుకోలేదు. ఎవరిని కూడా మా గ్రామానికి రానియటం రానియకుండా బయట జరుగుతుంది. నేను వచ్చిన గడగొడప కార్యక్రమంలో అడిగాను, నేను పొలాలు పంచుతాను, రోడ్లు వేస్తాను, మీకు గుడికి డబ్బులు పంపిస్తాను, వాటర్కి డబ్బులు 4 లక్షలు ఇప్పిస్తాను, అన్ని వాగ్దానాలు చేసినా గానీ ఇంతవరకు ఏది లేదు. దుత్తులూరు మండలంలోని చింతలగుంట గ్రామ పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. జాతీయ రహదారిని ఆనుకొని 70 గడపలు, 350 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎలక్షన్ సమయంలో వాగ్దానాలు చేసి మీకు వ్యవసాయ భూమి, రోడ్డు, నీరు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్న తరువాత మా గ్రామాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు, వర్షాకాలంలో బయటకు అడుగు వేయాలంటేనే భయపడిపోతున్నామని, గ్రామంలోని రోడ్లు బురదమయమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రామం చుట్టూ సీసీ రోడ్లు వేసుకున్నా మా గ్రామానికి మటుకు ఒక్క అడుగు కూడా సీసీ రోడ్లు లేవని, పలుమార్లు నాయకులకు అధికారులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. తాగునీరు, బోరు మోటార్ చెడిపోయి నెలలు కావస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మంచినీరు కొనుక్కొని త్రాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు పరిస్థితి కూడా అంతే. పంచాయతీ వీధి దీపాలు ఒకవైపు వెలిగితే మరోవైపు వెలగవని, ఈ విషయంపై కూడా అధికారులకు తెలియపరిచినా ఫలితం శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, అందుకు భిన్నంగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మా గ్రామం అభివృద్ధికి ఆవడ దూరంలో ఉందన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి మా గ్రామాన్ని పట్టించుకోండి మహాప్రభు అని ఆవేదన చెందుతున్నారు. చూడాలి మరి అధికారులు, పాలకులు స్పందిస్తారో లేదో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన మించి అధికారులు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోకపాయా. మేమేం రోడ్డు లేకపోయా, ఒక కాలనీ లేకపోయా, నీళ్లు లేకపోయా 10 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాము. ఎవరన్నా ఉందా మా ఊరు పరిస్థితి? మాది లెక్కలో లేదా? మా చేత ఓట్లు వేయించుకుంటలేరా? ఏ అధికారులు వచ్చినా మమ్మల్ని తొంగలో దొక్కుతుండే వాళ్ళన్నట్టు ఎగదెగదోడపై మీకైనా మీసూరు చేసేదంటుండే మళ్ళీ మా మొహం చూడపాయి మళ్ళీ బగుతు మొత్తానే ఏందని కదా మా ఊరు ఏమి పట్టించుకోపాయి. ఏమి ఉండరా లేరు అధికారులు? మేమేం మనుషులు మా లేకుంటే ఏమన్నా ఎన్నో అక్కడ అడవుల్లో ఉండమా? ఇదేందని కదా మా ఊళ్ళో గుడి కట్టేలా, ఒక గుడి ఉంటే గోపురం కూడా లేదు. మా నాన్నకి ఇబ్బందుల్లో ఉన్నాం మేము. బజార్ లైట్ పోతే ఈ పొద్దుకు లేదు, పండగలప్పుడు కూడా లైట్ లేడం వల్ల అంటే అంతా లోగానే ఉండరు. వేర్లు పోలా ఒకరికొకరికి ఆడాడనే కట్టుకుంటున్నాం. 4 ఒక ఇంట్లో 5 మంది ఉండరు. సక్రంగా మాకు రావడం వల్ల ఏమి లే.